గత ప్రభుత్వ విధ్వంస చర్యల ఫలితంగానే ఇంధన రంగం నాశనమైంది గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ వేదిక నుండే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఈ విధ్వంసం ప్రారంభమైంది ఈ చర్య రాష్ట్ర ఇంధన రంగ పునాదులను కదిలించింది అంతేకాక ఇంధన రంగ విస్తరణ ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం ద్వారా విద్యుత్ కొరతకు కారణమయ్యింది తత్ఫలితంగా అధిక ధరలతో విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చింది అంతిమంగా గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల నేడు వినియోగదారులకు ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ కోసం అధిక ధరకు చెల్లించాల్సి వస్తుంది ఈ నష్టాన్ని పూడ్చడానికి వినియోగదారులకు తక్కువ ఖర్చుతో వారంలో అన్ని రోజులు ఇరవై నాలుగు పాటు నిరంతరాయమైన నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్రంలో సుస్థిరత ఇంధన పరివర్తన మరియు క్లీన్ ఎనర్జీ సాంకేతికతలను ప్రోత్సహించేందుకు నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం రెండు వేల ఇరవై నాలుగును ప్రకటించడం జరిగింది పునరుత్పాదక ఇంజనం పంపుడు స్టోరేజ్ పవర్ హరిత హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాలను ప్రోత్సహించడానికి కొత్త విధానం మార్గాన్ని సుగమం చేస్తుంది అంతేకాక రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే గమ్యస్థానంగా కూడా మారుస్తుంది మా ప్రభుత్వం ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్తును సరఫరా చేస్తూ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారి కాలనీలో ప్రతి ఇంటికి నెలకు నాలుగు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్ను అందిస్తుంది దోబీ ఘాట్లకు అలాగే దారిద్ర్య రేఖకు దిగువనున్న రజక సామాజిక వర్గం వారు నిర్వహిస్తున్న లాండ్రీలకు దారిద్ర్య రేఖకు దిగువనున్న నాయీ బ్రాహ్మణులు చౌరశాలలకు దారిద్ర్య రేఖకు దిగవనున్న స్వర్ణకారుల దుకాణాలకు దారిద్ర్య రేఖకు దిగువనున్న అత్యంత వెనుకబడిన కులాలకు మరియు చేనేత కార్మికులకు ఉచితంగా లేదా రాయితీపై విద్యుత్ అందించబడుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను గత ప్రభుత్వ విధ్వంస చర్యల ఫలితంగానే ఇంధన రంగం నాశనమైంది గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ వేదిక నుండే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఈ విధ్వంసం ప్రారంభమైంది ఈ చర్య రాష్ట్ర ఇంధన రంగ పునాదులను కదిలించింది అంతేకాక ఇంధన రంగ విస్తరణ ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం ద్వారా విద్యుత్ కొరతకు కారణమయ్యింది తత్ఫలితంగా అధిక ధరలతో విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చింది అంతిమంగా గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల నేడు వినియోగదారులకు ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ కోసం అధిక ధరకు చెల్లించాల్సి వస్తుంది ఈ నష్టాన్ని పూడ్చడానికి వినియోగదారులకు తక్కువ ఖర్చుతో వారంలో అన్ని రోజులు ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయమైన నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్రంలో సుస్థిరత ఇంధన పరివర్తన మరియు క్లీన్ ఎనర్జీ సాంకేతికతలను ప్రోత్సహించేందుకు నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం రెండు వేల ఇరవై నాలుగును ప్రకటించడం జరిగింది పునరుత్పాదక ఇంజనం పంపుడు స్టోరేజ్ పవర్ హరిత హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాలను ప్రోత్సహించడానికి కొత్త విధానం మార్గాన్ని సుగమం చేస్తుంది అంతేకాక రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే గమ్యస్థానంగా కూడా మారుస్తుంది మా ప్రభుత్వం ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్ను సరఫరా చేస్తూ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారి కాలనీలో ప్రతి ఇంటికి నెలకు నాలుగు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్ను అందిస్తోంది దోబీ ఘాట్లకు అలాగే దారిద్ర్య రేఖకు దిగువనున్న రజక సామాజిక వర్గం వారు నిర్వహిస్తున్న లాండ్రీలకు దారిద్ర్య రేఖకు దిగువనున్న నాయీ బ్రాహ్మణులు చౌరశాలలకు దారిద్ర్య రేఖకు దిగువనున్న స్వర్ణకారుల దుకాణాలకు దారిద్ర్య రేఖకు దిగువనున్న అత్యంత వెనుకబడిన కులాలకు మరియు చేనేత కార్మికులకు ఉచితంగా లేదా రాయితీపై విద్యుత్ అందించబడుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను